ప్రతి కుటుంబంలో ప్రార్థన అనేది ఉంటే అది ప్రతి ఒక్క పరిస్థితిని మార్చగలదు. ఒక కుటుంబముగా మనం ఎందుకు ప్రార్థించాలి అని అంటే, ఒక కుటుంబము ఒక సంఘానికి చూసినగా ఉంది. ఈనాడు చాలా వరకు మనం చూసినట్లయితే సాంఘిక పరంగా మన యొక్క దేశం ఎంతో అభివృద్ధి పొందినప్పటికీ సామాజికంగా అది ఎంతో దుస్థితికి పాడైపోతుందని చాలా మంది బాధపడుతూ వాళ్ళు వీళ్ళు దీనికి వల్ల వీళ్ళు చనిపోతున్నారు, దీని వల్ల వాళ్ళు పాడైపోతున్నారు అన్న ఇదిలోకి వస్తున్నారు. కానీ అసలు వారిని పెంచిన తల్లిదండ్రులు వారి మీద శ్రద్ధను చూపిస్తున్నారంటే దానివల్ల చూపిస్తలేదు. చాలా మంది తల్లిదండ్రులు వారి యొక్క కుటుంబం గురించి, వారికి ఉన్న బాధ్యతల గురించి, వారి యొక్క పిల్లల గురించి, వాటి గురించి, వారికి ఉన్న యొక్క దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారు. కాబట్టి నేను సమాజంలో మనం ఎన్నో వినకూడని వార్తలను, చూడకూడని సంఘటనలను మనం వింటూ చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఒక కుటుంబంలో ప్రార్థన లేకపోవడం వల్ల. మనం చూసినట్లయితే మన యొక్క పూర్వపు చరిత్రలో చాలా మంది మిషనరీలు ఎక్కడి నుంచి వచ్చారంటే వారి యొక్క తల్లి చేసిన కుటుంబ ప్రార్థన ఇచ్చే అంతే.